సరీసృపాలు సరీసృపాలు కార్బోనిఫెరస్ యుగంలో లాబిరింథోడాంట్ అంఫీబియన్ల నుంచి ఉద్భవించాయి. ఇవి మధ్యజీవ మహాయుగంలో వృద్ధి చెంది జురాసిక్ క్రటేషియన్ యుగాల్లో పెద్ద డైనోసార్లుగా పరిణితి చెందాయి. మధ్యజీవ మహాయుగాన్ని మీసోజాయిక్ యుగంగా, సరీసృపాల స్వర్ణయుగంగా పేర్కొంటారు. ఆధునిక మహాజీవ యుగంలో జీవించి ఉన్న సరీసృపాలను 4 క్రమాలుగా విభజించారు. కీలోనియా, రింకోసెఫాలియా, స్కామేటా, క్రొకడేలియా. సరీసృపాలు నేలపైన గుడ్లు పెట్టే మొదటి నిజమైన భూచర సకశేరుకాలు. ఇవి మొదటి ఉల్బసహిత జీవులు. సరీసృపాల అధ్యయనం సరీసృపాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని హెర్పటాలజీ అంటారు. క్రొకడైలస్ ఫోరస్ అనే ఉప్పునీటి మొసలి ప్రపంచంలోనే అతిపెద్ద సజీవ సరీసృపం. స్పీరో డక్టైలస్ అరేస్ అరియాసే మరగుజ్జు గెకో అతి చిన్న సరీసృపం. సరీసృపాల సాధారణ లక్షణాలు. ఇవి శీతల రక్త జంతువులు. దేహం తల, మెడ, మొండెం, తోక అనే భాగాలుగా విభజించవచ్చు. పంచాంగులికలు గమనాంగాలుగా ఉంటాయి. సర్పాలు కొన్ని బల్లుల్లోపట మనం ఈ పంచాంగులికలు అనేటటువంటి గమనాంగాలను చూడకపోవచ్చు. అంగుల్యాలు నఖాలను కలిగి ఉంటాయి. పొడిగా నీటికి అపారగమ్యంగా పొలుసులతో ఉంటుంది. చర్మంలో ఫిమోరల్ గ్రంథులు కలిగి ఉంటుంది. అంతఃచర్మంలో అనేక క్రోమటోఫోర్లు ఉంటాయి. ఊసర వెల్లుల వంటి కొన్ని బల్లులు పర్యావరణ ఉద్దీపనలను ప్రతిచర్యగా పర్యావరణ ఉద్దీపనలకు ప్రతిచర్యగా వర్ణాన్ని మార్చుకుంటాయి. పుర్రే మోనోకాండైలిక్ అనే రకానికి చెందినది. దీనిలో ఒకే ఒక అనుకపాల కందం ఉంటుంది. దంత విన్యాసం సమదంత, అగ్రదంత, బహువార దంత రకానికి చెందినది. ప్రాథమికంగా పువ్వుస వాయు వినిమయం జరుగుతుంది. పశుకాంతర కండరాలు కిరణజన్య సమయక్రియలో సహాయపడతాయి. హృదయంలో 2 కర్ణికలు అసంపూర్తిగా విభజితమైన జఠరికను కలిగి ఉంటాయి. క్రియాత్మక ప్రౌఢ మూత్రపిండాలు అంతవృక్క రకానికి చెందినవి. వీటిలో వరాశిక, మృద్వి, లౌతికల త్వచం అనే 2 మెనెంజైటిస్లు ఉంటాయి. సర్పాల్లో తప్ప మిగతా వాటిలో కపాల నాడులు 12 జతలు ఉంటాయి. స్పినోడాన్లో తప్ప మిగిలిన వాటిలో గాడిగల సంపర్కాంగాలు ఉంటాయి. గుల్బదారుల్లో అంతరపరళీకరణం జరుగుతుంది. అధికంగా అండోత్పాదకాలు. గుడ్లు క్లిడాయిక్ కర్పూరంతో క్లిడాయిక్ రకానికి చెందినవి. క్లిడాయిక్ గుడ్లు అంటే కర్పూరంతో కూడిన గుడ్లని క్లిడాయిక్ గుడ్లు అంటాం. ప్రత్యక్షంగా అభివృద్ధి జరుగుతుంది స్పినోడాన్. దీన్నే మనం హట్టేరియా అనేది అతి ప్రాచీన లెపిడోసారియన్ జీవి. దీన్ని సాధారణంగా టు అటారా అని అంటారు. గమనాంగాలు సాపేక్షంగా బలహీనంగా ఉంటాయి. ఇది న్యూజిలాండ్ దేశానికి పరిమితమై ఉంది. దీన్ని సజీవ శిలాజంగా పరిగణిస్తారు. న్యూజిలాండ్, ఐర్లాండ్లో పాములు ఉండవు. బలుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సారాలజీ అంటారు. హిలోడర్మ సస్పెక్టం అనేది విషపు బల్లి. దీనిలోని విషం న్యూరోటాక్సిన్ రకానికి చెందినది. గోడబల్లి హెమిడాక్టైలస్. తొండ కేలోటిస్. ఉడుము వెరానస్ మానిటర్. గాజుబల్లి ఒఫిసారస్. నాగుపాము నాజానాజా. కట్లపాము బంగారస్ సిరూలియస్. రక్తపింజర వైఫర్. రాచనాగు నాజా అన్న. ఇవన్నీ ఆ జంతువుల శాస్త్రీయనామాలు. ఉభయచరాలు. ఇవి నేలపై చలించగల చతుష్పాదులు. ఇవి నీటిలో కూడా జీవనాన్ని కొనసాగిస్తాయి. డివోనియన్ యుగంలో ఆస్ట్రియో లెపిడ్ల నుంచి ఉద్భవించాయి. కానీ కార్బోనిఫెరస్ కాలంలో వృద్ధి చెందాయి. లాబిరింథోడాంట్ ఉభయచరాలు సరీసృపాల పూర్వీకులు. అంఫిబియన్ల అధ్యయనాన్ని బాటర్కాలజీ అంటారు. జీవించి ఉన్న అంఫిబియన్లను 3 క్రమాలుగా విభజించారు. యుఫోడా,
యూరోడిలా ఎన్యురా యుఫోడాలో సిసిలియన్లను చేర్చడం జరిగింది. యూరోడిలాల్లో సాలమాండర్లు మరియు న్యూట్లను చేర్చడం జరిగింది. ఎన్యురాలో కప్పలు గోదురు కప్పలను చేర్చడం జరిగింది. ప్రపంచంలో అతిపెద్ద కప్ప రానా గోలియత్. అంఫీబియా యొక్క లక్షణాలను సాధారణ లక్షణాలు చూస్తే ఇవి ఉభయచరాలు, పాక్షికంగా నేలపైన నీటిలోనూ జీవిస్తాయి. ఇవి శీతల రక్త జీవులు, శీతాకాల గ్రీష్మకాల సుప్తావస్థను ప్రదర్శిస్తాయి. చర్మం నునుపుగా తేమగా గ్రంథియుతంగా పొలుసులు లేకుండా ఉంటుంది. బాహ్య చర్మంలో శ్లేష్మ గ్రంథులు, పారాటాయిడ్ గ్రంథులు అనే విష గ్రంథులు ఉండవచ్చు. ఈ గ్రంథులు ఎందులో చూడవచ్చు అంటే బీఫోలో ఉండవచ్చు. బీఫో అంటే కప్ప. అగ్రదంత లేదా పార్శ్వదంత రకానికి చెందిన సమదంతాలు ఉంటాయి. దంత విన్యాసం బహువార రకానికి చెందినది. దంతాలు నమలడానికి ఉపయోగపడవు. పుపుస జల చర్మీయ శ్వాసక్రియ, ఆస్యగ్రసని కుహర శ్వాసక్రియ జరుగుతుంది. రెండు కర్ణికలు, ఒక జఠరికతో కూడిన మూడు గదుల హృదయం అనేది ఉంటుంది. క్రియాత్మక ప్రౌఢ మూత్రపిండాలు మధ్యవృక్క రకానికి చెందినవి. స్నిగ్ధ పదార్థాన్ని స్రవించే హార్డోనియన్ గ్రంథులు, జలరూప ద్రవాన్ని స్రవించే లాక్రిమల్ గ్రంథులు మొదటిసారిగా హ్యాంపిపియన్లలో ఏర్పడ్డాయి. అనేక కప్పల్లో నిమేషక పటాలం ఉంటుంది. ఉభయచరాలు ఉల్బరహితాలు. చాలా జీవుల్లో పరోక్ష అభివృద్ధి జరుగుతుంది. వాటిలో జలచర డింబకం ప్రౌఢజీవిగా రూప విక్రయ చెందుతుంది. విలుప్త ఉభయచరాలను లాబరింతో డాన్షియా ఉపవిభాగంలో చేర్చారు. దంతం ఆధార భాగంలో డెంటిన్ ఎనామిల్ ముడతలు పడి ఉంటాయి. ఎఫోడాలో సిసిలియన్లు లేదా గుడ్డి పురుగులను చేర్చారు. ఇవి భారతదేశం, శ్రీలంక, ఆఫ్రికా, ఉష్ణమండల అమెరికాలో ఉంటాయి. గమనాంగాలు మేకలలు ఉండవు. తోక లోపిస్తుంది. మగజీవుల్లో అవస్కర కుడ్యం తిరగబడి సంపర్కంగా పనిచేస్తుంది. అంతరఫలదీకరణం జరుగుతుంది. యూరోడిలాలో సాలమాండర్లు న్యూట్లను చేర్చారు. ఇవి ఉత్తరార్ధగోళంలోని ఉష్ణమండల సమశీతోష్ణ మండలాల్లో కనిపిస్తాయి. ఉత్తర అమెరికాను యూరోడిలా జీవుల రాజధాని అని అంటారు. గమనాంగాలు బలహీనంగా ఉంటాయి. తోక జీవితాంతం ఉంటుంది. సంపర్కాంగం ఉండదు. సాధారణంగా అంతరఫలదీకరణం జరుగుతుంది. ఎన్యూరాలో కప్పలు గోదురు కప్పలను చేర్చారు. ఇవి ఉష్ణ సమతి శీతోష్ణ మండలాల్లో ఉంటాయి. చరమంగాలు పూర్వంగాల కన్నా పొడవుగా ఉండి గెంతడానికి ఈదడానికి అనుకూలంగా ఉంటాయి. పాదాలకు అంగుళ్యాంతర జాలకం ఉంటుంది. ప్రౌఢదశలో తోక లోపిస్తుంది. దంతాలు కేవలం పైదవడపై ఉంటాయి. రానా ట్రైగ్రీనా భారతదేశపు సాధారణ కప్ప. బీఫో మెలనాస్టికస్ సాధారణ గోదురు కప్ప. ఎలైటస్ మంత్రసాని కప్ప. ఫిల్లోబేటస్ విషపు కప్ప. ట్రాకోఫోరస్ ఎగిరే కప్ప. హైలా చెట్టు కప్ప.